హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2017 గురుకుల పీఈటీ ఫలితాలు తక్షణమే విడుదల చేయాలని గన్ పార్క్ వద్ద పీఈటీ అభ్యర్థుల సంఘం రాజకీయ ఐక్యాస నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. జూన్ 2 దశాబ్ది ఉత్సవాల ప్రారంభంలోగా ఫలితాలు విడుదల చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ హెచ్చరించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఫలితాలు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని యుగంధర్ ఆరోపించారు. పీఈటీ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దని ప్రభుత్వానికి యుగంధర్ విజ్ఞప్తి చేశారు. ఫలితాలు రాకపోవడంతో మనస్తాపంతో 8 మంది పీఈటీ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేరు అంటే కోర్ట్ జడ్జిమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే మనం మీరు ఏ శక్తి కూడా అడ్డుకుంటుందో ఈరోజు సొసైటీ అధికారులు చెప్పాలి. కాబట్టి మంచి నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క గురుకుల పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఇప్పుడు చేస్తూ ఉన్నారు సీఎం కప్ అని చెప్పి ఆటలు నిర్వహిస్తున్నారండి. నిజంగా ఈ ఆటలు నిర్వహిస్తున్నారు ఎవరు నిర్వహిస్తున్నారు? ఒక పీఠ లేని ఈరోజు ఆటలు నిర్వహిస్తారా? మళ్ళీ గ్రామీణ స్థాయిలో పాఠశాల స్థాయిలో వ్యాయామ ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఈ యొక్క పిల్లలు బేసిక్ అక్కడే నేర్చుకుంటారు కదా. మళ్ళీ అక్కడనే పీఈటీ పోస్టులను భర్తీ చేయకపోతే ఈరోజు